గత 12 నెలలు 10 నెలలు అవుతుంది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఆ టైం నుంచి కొంచెం వ్యవధి అడిగారు వాళ్ళు స్టార్టింగ్లో. అడిగినప్పుడు ఓకే అని అనుకున్నాం. అనుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు అమలు చేయాలి కదా, వాళ్ళు ఇచ్చిన హామీలు అయితే వాళ్ళు అమలు చేయాలి కదా. 6 నెలల తర్వాత అన్నారు, 6 నెలలు అయిపోయింది, 10వ నెల నడుస్తున్నది. నడిచినప్పుడన్నా వాళ్ళు స్పందించి అన్నదాని ప్రకారం వాళ్ళు నెరవేరిస్తే మాకు ఈ ఇబ్బంది ఉండదు కదా. సో దానికని చెప్పి ధర్నా. గవర్నమెంట్ కి డిమాండ్ చేసేది ఏముంది, వాళ్ళు ఇచ్చింది ఇస్తే చాలు, అంతకన్నా ఎక్కువ వాళ్ళు ఇయ్యరు. అడుగుతున్నాం అది ముచ్చట. వాళ్ళు నెలకు 12,500 ఇస్తే మాకు 12,500 ఇచ్చినా వెళ్ళదు. మేము రోజు 1,000 రూపాయలు సంపాదిస్తాము, నెలకు 30,000 అవుతాయి. మరి ఆ చొప్పున కనీసం 5,000 తగ్గించిన 25,000 అయినా మాకు అవకాశం ఇస్తే మేము ధర్నాలు ఇవ్వని ఏం పాటించాము. ఇదే విధంగా మామూలుగా మేము నడుపుకుంటాం మేడం. అంటే కొంతమంది యూనియన్లతో కూడా మాట్లాడారు గవర్నమెంట్, సో వాళ్ళు అందరూ కూడా సానుకూలంగా ఉన్నారని చెప్పారు గవర్నమెంట్. ఏం మాట్లాడారు యూనియన్లతో? 15,000 రూపాయలు కూడా సంవత్సరానికి. వాళ్ళు చెప్పేదే కానీ చేసేది ఏం లేదు. వాళ్ళు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తారు వాళ్ళు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చెప్తుండు నేను 12,000 ఇస్తా 15,000 ఇస్తా అంటూ కానీ ఏం నెరవేర్చేది ఏం లేదు. ఎవరికి పడితే వాళ్ళకు ఫ్రీ బస్ అంటే 60,000 ముసలామి వచ్చి బస్ ఎక్కుతుంది, 50,000 ముసలామి వచ్చి ఎక్కుతుంది. కాలికి స్టూడెంట్ కి పెట్టినా న్యాయం అవుతుంది. అందరు ఇంట్లో కూర్చున్న ముసలామి కూడా వచ్చి బస్ ఎక్కుతుంది, పొద్దున్న నుంచి రాత్రి వరకు తిరుగుడే పని. చాలా వరకు కూడా 6 క్యారెట్లు కాలేజ్ స్టూడెంట్ పిల్లలకు పెడితే ఏం కాదు, అందరికి పెట్టే వరకు అయిపోతే అందరు వస్తున్నారు, ఫ్రీ బస్సులు ఉంటారు, ఎక్కుతురు పోతురు. మా ఆటోలలో ఎవరు ఎక్కలేరు, మేము మొత్తం లాస్ అయిపోతున్నాం. కొత్త ఆటోలు అన్ని పాతగా అయిపోతున్నాయి, పాతవి కూడా అమ్ముడు పోతున్నాయి. ఇక మా ఆటో డ్రైవర్లు అందరూ ఉరేసుకొని రావాల్సిన పరిస్థితి వస్తుంది అది.